జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, తిరిగి ఈరోజు 9వ సారి మన పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పెద్దలు, కేసీఆర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ, గౌరవనీయులైన పార్టీ సెక్రటరీ జనరల్ గారు కేశవరావు గారు, గౌరవనీయులైన సహచర మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన మా టీఆర్ఎస్ తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మళ్ళీ ఒక్కసారి తెలంగాణ అభివందనం. సంక్షేమం తీర్మానం కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్నది కాబట్టి మిగతా తీర్మానాలన్నిటికీ కూడా ఇప్పుడు సంక్షోభం వచ్చి పడ్డది. మా అందరికీ ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది వచ్చి పడ్డది. దానికి కడియం శ్రీయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి గౌరవనీయులైన పార్టీ అధ్యక్షుల వారు ఈరోజు పరిపాలనా సంస్కరణలు, విద్యుత్తు, అదేవిధంగా పరిశ్రమలు, ఐటీ మరి ఇతర మౌలిక వసతుల గురించి మాట్లాడమని నన్ను అడిగినారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం వారికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఒక సంవత్సరంన్నర కిందట కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం పిలిచింది. భారతదేశానికి 75 సంవత్సరాలు అవుతా ఉంది స్వాతంత్రం వచ్చి. మరి 75 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా స్వతంత్ర భారతావనికి ఏ రకమైన కార్యక్రమాలు చేస్తే ఒక నయా భారత్ను, ఒక నవ భారతాన్ని నిర్మించవచ్చో సూచనలు ఇవ్వండి అంటూ వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని ఆ కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఆహ్వానించినారు. మన పార్టీ తరఫున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను ఆ సమావేశానికి హాజరైనాను. ఆ రోజు వారికి ఒకే మాట చెప్పినాను, సార్ ఈరోజు తెలంగాణలో మేము చేస్తున్న కార్యక్రమాలు, తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక 3i మంత్ర నడుస్తున్నది. ఆ 3i ఏంటిది అంటే, మొట్టమొదటి ఐ ఇన్నోవేషన్, రెండవ ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడవ ఐ ఇంక్లూజివ్ గ్రోత్. ఈ మూడు గనక మీరు దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఖచ్చితంగా కొత్త భారతదేశాన్ని కొత్త తరానికి అందించవచ్చు అనే మాట మన గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన సాక్షిగా, పాలనా స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం విన్నవించడం జరిగింది. ఈరోజు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఈ 7 ఏళ్లలో ఎన్నో రకాల పరిపాలనా సంస్కరణలు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఆవిష్కరించబడ్డాయి. అసలు పరిపాలనా సంస్కరణల పరమార్థం ఏంటిది? పాలకుల చేతిలో, అధికారుల చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధికారాన్ని ప్రజల చేతికి అందించడం, సంక్షేమ అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదవారికి, నిరాటంకంగా బలహీనులకి అందడమే సంస్కరణల ఉద్దేశం. వ్యవస్థలో పేరుకొని పోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించడమే సంస్కరణల ఉద్దేశం. ఆ సమున్నత ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణలో చేపట్టిన సంస్కరణల పర్వంలో సువర్ణ అధ్యాయాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సమగ్ర కుటుంబ సర్వే. పరిపాలనా సంస్కరణలకు ప్రాణాధారం సరైన సమాచారం. ప్రజలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేనిదే మరి ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ ప్రభుత్వము కూడా ఏ రకమైన కార్యాచరణను కూడా ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉండదు. అందుకే తెలంగాణ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ తొలి యజ్ఞానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకే ఒక్క రోజులో భారతదేశం అబ్బురపడే విధంగా తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రాన్ని గణాంకాలతో సహా సేకరించడంలో దేశ చరిత్రలోనే ఒక కొత్త సంచలనానికి, ఒక కొత్త చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మాట సగర్వంగా నేను మీకు నివేదిస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఈరోజు గడప గడపకు సంక్షేమాన్ని తీసుకెళ్లే మహాయజ్ఞం సమగ్ర కుటుంబ సర్వే వల్లనే సాకారమయ్యింది. నాటి ఉద్యమ తెలంగాణపై దేశవ్యాప్తంగా చర్చ జరిగితే, నాటి మన నాయకుడి నాయకత్వ లక్షణాలపై, ఉద్యమ తీరుతెన్నులపై చర్చ జరిగితే నేటి ఉజ్వల తెలంగాణలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో ఎట్లా దూసుకొని పోతున్నదో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉన్నది. రకరకాల సందర్భాల్లో దేశంలోని ఎంతో మంది ప్రముఖులను కలిసినప్పుడు వారందరూ అంటున్నది ఒకటే ఒక్క మాట. గతంలో ఒక మాట అనేది, వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో. అంటే ఈరోజు బెంగాల్ ఆలోచించేది రేపు దేశం ఆలోచిస్తుందనేది అప్పటి నానుడి. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణలో
వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో. ఈరోజు తెలంగాణలో జరిగే రేపు దేశవ్యాప్తంగా జరుగుతుందనే విధంగా దేశంలోనే సగర్వంగా తలెత్తుకొని తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది మన తెలంగాణ. సంక్షేమ ఫలాలే కాదు, సంస్కరణ ఫలాలు కూడా తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఏడున్నరేళ్ల ప్రస్థానం పరిపాలనా సంస్కరణలకే ఒక స్వర్ణయుగం. మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేవలం కొత్త రాష్ట్రం మాత్రమే కాదు, నేనెప్పుడూ చెప్తా ఉంటాను అన్ని రాష్ట్రాలకి సీఎంలుంటారు కానీ మన రాష్ట్రానికి మాత్రం రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు, అది మనకు వాళ్లకు తేడా అనే మాట ఒకసారి ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. ఈరోజు కొత్త రాష్ట్రమే కాదు, సరికొత్తగా 10 జిల్లాలున్న తెలంగాణని అధికార వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా చేసుకున్నా, 43 రెవెన్యూ డివిజన్లను 74 వరకు వికేంద్రీకరించుకున్నా, 459 మండలాలను 594 చేసుకున్నా, 68 మున్సిపాలిటీలను 142 చేసుకున్నా, అదేవిధంగా 8690 గ్రామ పంచాయతీలుంటే అందులో ఇందాక సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు మన గిరిజన బిడ్డల దశాబ్దాల కల నెరవేరుస్తూ గిరిజన గూడాలను తాండాలను గ్రామ పంచాయతీలు చేసి వారి రాజ్య వారి తాండాలో మావా నాటే మావా రాజని మా సోదరులు ఏదైతే అంటారో ఆ రకమైన స్ఫూర్తితో గ్రామ పంచాయతీలను కూడా 12769కి పెంచి స్వయం పరిపాలన సౌరభాలను అన్ని వర్గాలకు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. అదే రకంగా పంచాయతీరాజ్ కొత్త చట్టం ఏదైతే వచ్చిందో దానివల్ల వచ్చిన సంస్కరణలతో ఈరోజు పరిస్థితి ఏమంటే, ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంది అంటే వరంగల్ పక్కన ఉండే గంగదేవిపల్లెని చూపెట్టేది. కానీ ఈరోజు తెలంగాణలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చొని లిఖించి పల్లె ప్రగతి కార్యక్రమంలో నిధులు విధులు విడుదల చేసిన తర్వాత ఈరోజు ఒక్క గంగదేవి పల్లె కాదు, ప్రతి పల్లె తెలంగాణలో ఈరోజు ఒక ఆదర్శ పల్లెగా కేంద్ర ప్రభుత్వం కూడా స్వయంగా గుర్తించి అవార్డుల పంటలు పండుతున్న విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన మురికిని, మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన అవినీతిని కొత్త మున్సిపల్ చట్టం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా రచించి దశాబ్దాలుగా పేరుకొని పోయిన అవినీతిని కాడిగి పారేసే ఒక బ్రహ్మాస్త్రంగా పౌరుడు కేంద్రంగా అందించడం జరిగింది. అదేవిధంగా ఇందాక హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు చెప్పినట్టు ఏ రాష్ట్రమైనా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది, ప్రజానీకం సంతోషంగా ఉంటుంది. కాబట్టే సమైక్య రాష్ట్రంలో అడుగంటిపోయిన శాంతి భద్రతల వ్యవస్థను పటిష్టపరిచి సమున్నతంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కింది. గతంలో రాష్ట్రంలో కేవలం 2 పోలీస్ కమిషనరేట్లు ఉంటే కొత్తగా మరొక 7 కమిషనరేట్లు ఏర్పాటు చేసి మొత్తం 9 పోలీస్ కమిషనరేట్లతో దేశంలోనే తెలంగాణ ఈరోజు లా అండ్ ఆర్డర్లో ఫస్ట్ ఇన్ సేఫ్టీ బెస్ట్ ఇన్ సెక్యూరిటీ అనే విధంగా అద్భుతంగా ఈరోజు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నది. గౌరవ శాసనసభ్యులకి గౌరవాన్ని కల్పిస్తూ దేశంలో ఏ ప్రభుత్వమో ఆలోచించిన విధంగా నియోజకవర్గంలోని లక్షలాది మంది ప్రజల గొంతుకైన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఒక క్యాంప్ ఆఫీస్ ఉండాలనే ఆలోచన చేసి మరి ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించిన విధంగా ప్రతినిత్యం గౌరవ శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సర్వహంగులతో నిర్మించిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు ఈరోజు నిత్యం ప్రజలతో కలకల్లాడుతూ ఉన్నాయి, ప్రజాసేవకు నియోజకవర్గంలో కేంద్ర బిందువుగా నిలుస్తూ ఉన్నాయి. ఈ ఘనత కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఒకనాడు రాష్ట్ర విభజన జరగకముందు మీ వల్ల పరిపాలన అవుతుందా, మీకు పరిపాలన చేత కాదు అని ఎద్దేవా చేసిన వాళ్ళే ఈరోజు మన పరిపాలనా సంస్కరణలు చూసి మనసారా మెచ్చుకునే స్థాయికి తీసుకొచ్చినారంటే ఆ క్రెడిట్ మొత్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు కష్టం తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ గారు, రైతులకు రక్షణగా నిలిచిన ఏకైక నాయకుడు భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు. భూ రికార్డుల ప్రక్షాళన అంటేనే ఒక తేనె తుట్టని కదిపినట్టు అనే ఒక భయం అధికారుల్లో నాయకుల్లో ఉంటుంది. కానీ భూ రికార్డుల సమస్యలను సమూలంగా రూపుమాపేందుకు చేపట్టిన సంస్కరణలు దేశ చరిత్రలోనే ఒక సంచలనం. సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో అది సాధ్యమైంది, ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో
ఏ రాష్ట్రము చేతలపెట్టని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 95% పూర్తయింది. యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారి పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు కేవలం ఇతర రాష్ట్రాలకే కాదు, ఖచ్చితంగా భారతదేశం మొత్తానికి కూడా దిక్సూచి. తెలంగాణ ఈరోజు మొత్తం దేశానికే మార్గదర్శి అని చెప్పి కూడా తప్పకుండా చెప్పవచ్చు. అది మాత్రమే కాదు, గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో భూ రికార్డులలో ఒక పారదర్శకత తెచ్చే లక్ష్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఏదైతే ఉన్నదో సంస్కరణల శకంలోనే ఒక సంచలనం, భూ పరిపాలనలో ఒక నూతన శకానికి ధరణి నాంది పలికింది. ఈ పోర్టల్ సహాయంతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా తమ భూముల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఇది కలలో కూడా ఎవరు ఊహించనిది, భారతదేశంలో ఎవరి ఊహకు కూడా అందనిది. రాష్ట్రంలోని ప్రజలతో పాటు ప్రవాసుల ప్రశంసలు కూడా పొందిన ధరణి ఈరోజు నేటి మొత్తం దేశానికే దిక్సూచిగా మారింది. భూమి చుట్టూ అల్లుకున్న లక్షల చిక్కుముళ్లను విప్పి ఒక బ్రహ్మాస్త్రంగా ఈరోజు రైతు చేతికి ఒక ధరణి పోర్టల్ అద్భుతమైన అవకాశంగా అంది వచ్చింది. తెలంగాణ తీసుకొని వచ్చిన ఇన్ని సంస్కరణలు, సాధారణంగా మనం వింటూ ఉంటాం ఒక మాట, చట్టం ఎవరి చుట్టం కాదు అనే మాట వింటాం. కానీ ఈరోజు ఈ ప్లీనరీ వేదికగా తెలంగాణ మంత్రిగా గర్వంగా చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్తున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి చట్టం ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు చుట్టం. దానివల్లనే ఈరోజు తెలంగాణ సమగ్రాభివృద్ధికి పట్టం కడుతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాడు సమగ్ర కుటుంబ సర్వే ఒక సంచలనమైతే, నేడు సమగ్ర భూ సర్వే, ల్యాండ్ డిజిటలైజేషన్, ల్యాండ్ డిజిటల్ సర్వే మరొక విప్లవాత్మకమైన నిర్ణయం. భూ రికార్డులను పక్కాగా తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వేను ఈ ఏడాది జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్బుక్లను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. తెలంగాణలో ఇకపై భూ రికార్డులను ఎవరు ఎప్పుడు ఎక్కడ ట్యాంపరింగ్ చేసే ఛాన్స్ ఇచ్చే లేదని చెప్పడానికి ఒక తెలంగాణ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి సాగునీటి రంగంలో మీ అందరికీ తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికన జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో చిన్ననీటి వనరులంటేనే చిన్నచూపు చూసిన పరిస్థితి. బడ్జెట్లో కేటాయింపులు చిన్నవే, ప్రాధాన్యం కూడా చిన్నదే. కానీ చిన్ననీటి వనరులను వాటికి పెద్దపీట వేసి మొట్టమొదటిసారిగా చిన్ననీటి వనరులు, పెద్ద నీటి వనరులు అనే వ్యత్యాసం లేకుండా రాష్ట్రంలోని అన్ని సాగునీటి వ్యవస్థలను, ప్రాజెక్టులను, కాలువలను, చెరువులను, చెక్ డ్యాంలను, ఆనకట్టలను, చిన్న పెద్ద లిఫ్ట్ స్కీమ్లను ఒకటే గొడుగు కిందికి తెచ్చి సాగునీటి శాఖను పూర్తిగా పునర్వ్యవస్థీకరించినారు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ విప్లవాత్మకమైన నిర్ణయాలు సాగునీటి రంగం ముఖచిత్రాన్ని సమూలంగా మార్చినాయి. ఈరోజు రైతులు అంటున్నారు గ్రామాల్లో, కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది రైతన్నల మాట. సంస్కరణలంటే అతుకుల బొంతలు కాదు, సంస్కరణలంటే పరిపాలనలో కొత్త పుంతలు అనే ఆచరణలో చూపెట్టిన ఘనత తెలంగాణకే దక్కింది, మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షికలో మా యువ సోదరులు, మా విద్యార్థి తమ్ముళ్ళు ఏ నియామకాల గురించి అయితే, ఏ ఉద్యోగాల గురించి అయితే పోరాటాలు చేసినారో ఆ ఉద్యోగాల విషయంలో, కీలకమైన నియామకాల ప్రక్రియలో మన తెలంగాణ బిడ్డల ప్రజల, మన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అందులో మన తెలంగాణ యువజన మిత్రుల ప్రయోజనాలే పరమావిధిగా తీసుకొచ్చిన మరొక అద్భుతమైన సంస్కరణ నూతన జోనల్ వ్యవస్థ. 95% ప్రభుత్వ ఉద్యోగాలు మన పిల్లలకే దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కూడా సవరణలు తీసుకువచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో నూతన జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఈ నియామకాల ప్రక్రియ కూడా పురోగతిలో ఉన్నది. 95% ఉద్యోగాలు మన స్థానిక పిల్లలకే దక్కే విధంగా ఈ జోనల్ వ్యవస్థను కూడా, ఈ సంస్కరణను కూడా తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది. చట్టాలు ఒకటి రెండు కాదు, ఎస్సీ ఎస్టీల ప్రగతి నిధి చట్టం తెచ్చినా, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినా, నూతన భూ పరిపాలన చట్టం తెచ్చినా, కొత్త పంచాయతీరాజ్, కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినా, తెలంగాణ ఐపాస్ పేరిట మరి పారిశ్రామిక విప్లవానికి నాంది పలికినా,
తెలంగాణ బీపాస్ పేరిట అవినీతి రహితంగా భవన నిర్మాణ అనుమతులకు మరి ఈరోజు పెద్దపీట వేసిన పేకాట గ్యాంబ్లింగ్ గుడుంబ నిషేధం ద్వారా కుటుంబాలని కాపాడే ప్రయత్నం చేసిన అదే రకంగా ఎన్నో రకాల అవినీతి నిరోధక చట్టాలు తేవడం ద్వారా ఈ రాష్ట్రంలో అవినీతి రహితమైన పాలనను అందించే ప్రయత్నం చేసిన ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే చెల్లిందన్న మాట కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మార్కెట్ కమిటీల్లో కూడా దళిత బహుజన మహిళా సోదరీమణులకు ప్రాతినిధ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఒక సంస్కరణ ద్వారా ఒక విప్లవాత్మకమైన ఆలోచన ద్వారా అమల్లోకి తెచ్చింది. ఈ విధానం వల్ల బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది సోదరులు సోదరీమణులు మార్కెట్ కమిటీల చైర్మన్లు కాగలుగుతున్నారు. ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇక పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలు సాధించాయి. ఒక కొత్త వ్యవస్థనే ఏర్పాటు చేసి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పదవిని సృష్టించి ఒక కొత్త నియామకాన్ని క్రియేట్ చేసి ఆ అడిషనల్ కలెక్టర్ గారికి కేవలం గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల యొక్క ప్రగతి బాధ్యతను అప్పజెప్పి కేవలం ప్రగతి బాధ్యతను అప్పజెప్పడమే కాకుండా కొత్త చట్టాల ద్వారా వారికి విశేషమైన అధికారాలు కల్పించడమే కాకుండా నిధులు కూడా పల్లె ప్రగతికి పట్టణ ప్రగతికి టంచనుగా ప్రతి నెల మొదటి వారంలో ఇచ్చి ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రాంతాల్లో 9355 కొత్త పంచాయతీ సెక్రటరీ పోస్టులను మంజూరు చేసి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసి ఈరోజు గ్రీన్ బడ్జెట్ లాంటి ఆలోచన పెట్టి హరిత పల్లెలు హరిత పట్టణాలుగా తీర్చిదిద్దే విధంగా సరికొత్త విప్లవాత్మకమైన సంస్కరణను తీసుకొచ్చింది మన ప్రభుత్వం మన నాయకుడు కేసీఆర్ గారనే మాటని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లిఖించిన ప్రతి సంస్కరణకు కేంద్ర బిందువు ప్రజలే. అందుకే ఈ అద్భుత విజయాలు అసాధారణమైన ఫలితాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమం ఒక ఎత్తైతే ఉజ్వల తెలంగాణ కోసం చేపట్టిన సంస్కరణోద్యమం దేశ చరిత్రలోనే మరొక కొత్త అధ్యాయం అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సమైక్య రాష్ట్రంలో ఆనాడు కరెంట్ అంటేనే సంక్షోభం, నేడు కరెంట్ అంటే సంతోషం. ఆనాడు పట్టపగలే పారిశ్రామికవేత్తలకు కూడా రైతులతో పాటు అప్పటి సమైక్య పాలకులు ఇందిరా పార్క్ దగ్గర పట్టపగలే సుక్కలు చూపెట్టిన పరిస్థితి కరెంటు కావాలని అడిగిన పాపానికి. కానీ ఈరోజు వ్యవసాయ రంగమైనా పారిశ్రామిక రంగమైనా సామాన్య ప్రజానికమైనా ప్రతి రంగంలో ప్రతి వర్గంలో వెలుగులు నింపిన రంగం విద్యుత్ రంగం. ఈ రంగంలో తెలంగాణ సాగించిన ప్రస్థానం వెలుగులమయమని చెప్పక తప్పదు. తెలంగాణ ఏర్పడిన నాడు కేవలం 7788 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే అందులో కేవలం సప్లై చేయగలిగింది 5500 పైచిల్కు మెగావాట్లు మాత్రమే. అంటే 2000 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మన ప్రయాణం ప్రారంభమైతే స్వల్ప సమయంలో 16425 మెగావాట్లకు ఈరోజు మన స్థాపిత సామర్థ్యం చేరుకున్నది. దాంతోపాటు సోలార్ రంగంలో కూడా ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే విజ్ఞప్తి చేసినట్టు భారతదేశంలోనే ఈరోజు తెలంగాణ అగ్రగామిగా ఉన్నది తలసరి విద్యుత్ వినియోగంలో. ఇది మన జీవన ప్రమాణాల సూచికలో ఒక ముఖ్యమైన గణాంకం అని చెప్పి కూడా నేను గౌరవ మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏం జరుగుతున్నది ఈరోజు నిరంతర విద్యుత్తో అంటే, నిరంతర విద్యుత్తో నిరంతర సంపద సృష్టి జరుగుతోంది. అది వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, నిరంతరం సృష్టించే ఈ సంపదతో రాష్ట్ర సంపద పెరుగుతున్నది. ఆ సంపద సంక్షేమ రూపంలో, రైతు బంధు రూపంలో, దళిత బంధు రూపంలో మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రజలకే దక్కుతున్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పారిశ్రామిక రంగం విషయానికే వస్తే ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే ఆనాడన్నమాట తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని, ఉన్న ఉద్యోగాలే పోతాయని ఆనాడు వెక్కిరించిన వారు ఈరోజు వాళ్లే అంటున్నారు కేసీఆర్ గారి పరిపాలనలో టీఎస్ ఐపాస్ లాంటి విధానాలతో తెలంగాణకు క్యూ కడుతున్న కంపెనీలను చూసి వాహ్ క్యా బాత్ హే అనే దాయికి ఈరోజు తెలంగాణ చేరింది అంటే ఆ క్రెడిట్ మొత్తం మన నాయకుడు కేసీఆర్ గారిదే అనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాటలో తెలంగాణ పారిశ్రామిక పురోగతి గురించి వివరించాలి అంటే ఈరోజు ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా, యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా అన్నిటికీ గమ్యస్థానం తెలంగాణ రాష్ట్రం అని గర్వంగా చెప్పేదానికి మనకి ఈరోజు చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనకు తిరుగు లేదు, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎదురు లేదు, ఫార్మా సెక్టర్లో ఫస్ట్ ఉన్నాం, వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ప్రపంచానికే మనం రాజధానిగా మారిపోయినాం, ఐటీ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాం. ఆగమైపోతుందన్న మన తెలంగాణ
దేశానికే ఈరోజు ఆదర్శమైంది, ఉపాధి అవకాశాలకు అక్షయ పాత్ర అయిందనే మాట కూడా మన ఈ వేదిక ద్వారా నేను సగర్వంగా సంతోషంగా ఒక సహచరుడిగా మీతో పంచుకుంటా ఉన్నా. ఒకనాడు సమయకి ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలకి తెలంగాణ బ్యాక్ ఆఫీస్ మాత్రమే, కానీ ఈరోజు తెలంగాణ, ఈరోజు హైదరాబాద్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్యాక్ ఆఫీస్ కాదు ఐటీ రంగానికి బ్యాక్ బోన్ అయి కూర్చున్నదనే మాట నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈరోజు గూగుల్కి గుండెకాయ హైదరాబాద్, అమెజాన్ యాపిల్కి ఆయువు పట్టు హైదరాబాద్, ఫేస్బుక్కి ఫస్ట్ అండ్ ఫేవరెట్ డెస్టినేషన్ హైదరాబాద్. మన తెలంగాణ, మన హైదరాబాద్ మాత్రమే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా అద్వితీయంగా ఐటీని ముందుకు తీసుకొని పోవాలనే ఒక బృహత్తరమైన ప్రయత్నం కరీంనగర్లో, వరంగల్లో, నిజామాబాద్లో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, ఎన్ని పట్టణాల్లో కూడా ఐటీ హబ్లు ఏర్పాటు చేయడం ద్వారా తీసుకొని పోతా ఉన్నాం. అది మాత్రమే కాకుండా చివరిగా, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో ఐటీ అంటే ఇన్క్రెడిబుల్ తెలంగాణ అనే విధంగా తీర్చిదిద్దేదానికి బృహత్తరమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, కట్టుకథలకు పిట్టకథలకు పెట్టుబడులు రావు. కఠోర పరిశ్రమ చేస్తే, అవినీతి రహితంగా క్లియరెన్సులు ఇస్తే, అవినీతి రహితంగా రెడ్ టేపిజాన్ని పక్కన పెట్టి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తే పెట్టుబడులు వస్తాయి తప్ప ఆషామాషిగా రావు. ఈరోజు పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే అగ్రభాగాన నిలిచింది మన తెలంగాణ. మన ఈ ప్రస్థానం ఇదే విధంగా కొనసాగాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినారు. అందులో భాగంగా 348 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల ఇది పూర్తయిన తర్వాత కొత్త పెట్టుబడులు, కొత్త పారిశ్రామిక కారిడార్లు, కొత్త పారిశ్రామిక క్లస్టర్లు, కొత్త ఉపాధి అవకాశాలు వేల కొలది రాబోతా ఉన్నాయి. బహుముఖమైన ప్రయోజనాలు కూడా సిద్ధించబోతా ఉన్నాయి. మన ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ పరిశ్రమల గురించి ఒకే ఒక మాటలో చెప్పొచ్చు. పరిశ్రమలంటే టాటాలు మాత్రమే కాదు, పరిశ్రమలంటే తాతల నాటి కుల వృత్తులు కూడా కుటీర పరిశ్రమలే, వాటికి కూడా పెద్దపీట వేసేది టీఆర్ఎస్ ప్రభుత్వం. పరిశ్రమలంటే బిర్లాలు మాత్రమే కాదు, బోర్లా బడ్డ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలను కూడా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది అని నమ్మేది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు మన చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, మన నినాదం, మన ముఖ్యమంత్రి గారి నినాదం స్టార్టప్, స్టార్టప్స్కి పెద్దపీట. కానీ కేంద్రంలో ఉన్న వారి నినాదం ప్యాకప్, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఉసురు తీసి అక్కడ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి ఈరోజు కేంద్ర, మనం కొత్త పరిశ్రమలకు మనం ప్రారంభిస్తుంటే వాళ్ళు ఉన్న పరిశ్రమలు ఉసురు తీస్తూ ఉన్నారు. ఒక మాట, భారతదేశంలో ఈరోజు స్టార్టప్ల గురించి రోజు పేపర్లలో వార్తలు వస్తూ ఉంటాయి, కానీ దేశంలోని అందరు స్టార్టప్లకి, దేశంలోని యువ మిత్రులందరికీ ఈ వేదికగా నేను చెప్తా ఉన్నా, భారతదేశంలోనే ఈరోజు అతి సక్సెస్ఫుల్ స్టార్టప్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఏడేండ్ల కింద పుట్టిన యువ నవ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అనే మాట నేను చెబుతూ మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా సహచరులను కోరుతూ జై తెలంగాణ.